హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీ ముందుకి మంచి టేస్టీ అయిన మంచూరియన్ రెసిపీ తీసుకొచ్చానండి ఇది పిల్లలైతే అస్సలు వదిలిపెట్టరు ఎందుకంటే దీనిని మనం పొటాటోతో ప్రిపేర్ చేస్తున్నాము నచ్చని పిల్లలు ఉండరు కదండి పొటాటో అంటే దానికోసం కావాల్సిందల్లా ఇలా బేబీ పొటాటోనండి లేదంటే చాలా చిన్న సైజులో ఉన్న పొటాటోస్ తీసుకోవాలి శుభ్రంగా కడిగి సాల్ట్ అనేది వేసి ఒక విజిల్ అయితే రానివ్వాలి అదే మీరు నార్మల్గా అయినా ఉడగబెట్టుకోవచ్చండి కొంచెం కుక్ అయిపోయిన తర్వాత అది తీసేసి తను చూసారు కదండి చక్కగా ఉడిగిపోయి ఒక్క విజిల్కే ఇప్పుడు తొక్క అనేది తీసేసుకొని దీన్ని స్పోర్ట్స్తో హోల్స్ అనేది చేసుకోవాలి ఎందుకంటే మనం పైన వేసే బ్యాటర్ అనేది లోపల వరకు వెళ్ళాలని కదా హోల్స్ అనేది ఉండాలండి అలాగే టూత్పిక్ అయితే గుచ్చుకొని పక్కన పెట్టుకోండి ఇక దీన్ని బ్యాటర్ ప్రిపేర్ చేద్దాం దానికోసం ముందుగా టూ టేబుల్ స్పూన్ మైదా మైదా పిండండి అలాగే వన్ టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ అది బియ్య పిండి అండి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ఫ్లోర్ అంటే వన్ వన్ టేబుల్ స్పూన్ పడుతుందండి హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పక్కన పెట్టుకోండి అలాగే సాల్ట్ రెడ్ చిల్లీ పౌడర్ పెప్పర్ పౌడర్ ఇది కస్తూరి కస్తూరి కస్తూరిమైతే కంపల్సరీ వేసుకోవాలండి దీనివల్లే దీనికి టేస్ట్ అనేది వస్తుంది దీంట్లో ఉన్న పిప్పంతా పడేసుకోండి పౌడర్ లాంటిది మాత్రం వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఆ తర్వాత మనం వాటర్ అనేది వేసుకొని దీనిని మంచి బ్యాటర్లా తయారు చేసుకోవాలి అంటే శనగపిండి పేస్ట్ లాగా తిక్కుగా ఉండదండి ఇది కొంచెం పల్చగా ఉంచుకోవాలి ఇది మిక్స్ అయిపోయేలోపు మనం ఆయిల్ అనేది హీట్ చేసుకుందాం ఈ బ్యాటర్ అంతా ప్రిపేర్ అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి మనం చూసారు కదండి మన ఆలు అనేది ఇలా ముంచి దాంట్లో పెట్టడమే ఇది బ్యాటర్ అనేది చాలా తిన్గా ఉంటుంది కాబట్టి మీరు సిమ్లోనే ఫ్రై చేసుకోవాలండి ఇది మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వస్తుంది అంతవరకు కూడా మీరు ఫ్రై చేసుకోండి ఇలాగే దీని పొటాటోతోనే కాదండి మీరు మనం పన్నీర్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది సేమ్ అలాగే పన్నీర్ని క్యూబ్స్లా కట్ చేసుకోండి టూత్మిక్ కూర్చోండి సేమ్ బ్యాటర్లో డిప్ చేసి ఫ్రై చేసుకోవాలి అది కూడా బాగుంటుంది ఇది కూడా బాగుంటుందండి మన వెజిటేరియన్స్కి చక్కటి మంచు మంచి మంచూరియన్ అని చెప్పుకోవచ్చు అది కూడా ఈజీగా ప్రిపేర్ అయిపోయే మంచూరియా అండి ఇది చూసారు కదండి ఇది డైరెక్ట్గా కూడా చక్కగా కలర్ అనేది వచ్చేసాయి ఇప్పుడు వీటిని మనం తీసేసుకోవాలన్నమాట ఇది డైరెక్ట్గా కూడా తినేయచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి ఎందుకంటే దీన్ని చాలా క్రిస్పీగా క్రంచీగా ఉంటాయి అలాగే దీంట్లో సాల్ట్ కారం అనేది రెడీగా ఉంది కాబట్టి మన టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట ఇక నెక్స్ట్ ప్రాసెస్ అండి మన కార్న్ఫ్లోర్లో వాటర్ అనేది యాడ్ చేసి పేస్ట్ ప్రిపేర్ చేసుకోండి మన ప్యాన్లో ఆయిల్ అనేది వేసుకొని ఇది స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని కొంచెం ఫ్రై అవ్వాలండి మరీ ఎక్కువ అవసరం లేదు అప్పుడు టమాటా కొంచెపు ఒక టేబుల్ టూ టేబుల్ స్పూన్ అలాగే ఒక టూ త్రీ డ్రాప్స్ సోయా సాస్ కొంచెం వెనిగర్ అలాగే మనం ఈ ఫ్లోర్ పేస్ట్ ఏదైతే ఉందో అది కూడా వేసేసుకొని కొంచెం సాల్ట్ కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి ఇది మనం అలా కుక్ చేస్తూ ఉన్నామంటే మంచి సాస్ లాగా ప్రిపేర్ అయిపోతుందండి అప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్నాం కదండి పొటాటోస్ అవి దీంట్లో వేసేసి మిక్స్ చేసుకోవడమే చూసారు కదండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇందాక చెప్పినట్టు దీనిని పన్నీర్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు సేమ్ సాసేనండి దానికి కూడా ఇది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ